Hi friends, welcome to Bhaskar's Biology. This video phylum Nematoda. So this is Nematihelminthes. We have talked Platyhelminthes in the last video. Platyhelminthes characteristics and classification. So now we have to Nematoda. Phylum Nematoda. This is Askhelminthes. So Askhelminthes. We have to talk Nematihelminthes. సో అయితే వర్గం నెమటోడా నెమటోడాకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ రాశాను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో నేను చేసే వీడియోస్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ పాయింట్, దీస్ ఆర్ రౌండ్ వర్మ్స్. వీటిని మనం రౌండ్ వర్మ్స్ అంటాం. వీటిని మనం రౌండ్ వర్మ్స్ ఎందుకంటే ఇవి గుండ్రంగా ఉంటాయి. సో మనకి రౌండ్ షేప్ లో ఉంటాయి కాబట్టి వీటిని మనం రౌండ్ వర్మ్స్, గుండ్రటి పురుగులు అంటారు వీటిని, గుండ్రటి పురుగులు. సో ఇది మనకి గుర్తుపెట్టుకోండి, వీటిని మనం గుండ్రటి పురుగులు అంటే ఇంతకుముందు వాటిని మనం బద్దె పురుగులు అన్నాం. సో వీటిని మాత్రం ఏంటంటే గుండ్రటి పురుగులు అంటాం. వీటిని ప్లాటిహెల్మింథిస్ ని మనం టేప్ వర్మ్స్ అంటాం, వీటిని మాత్రం మనం రౌండ్ వర్మ్స్ అంటాం. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైట్. ఇవి కొన్ని ఆర్గానిజమ్స్, ఇందులో ఉన్న కొన్ని ఆర్గానిజమ్స్ ఫ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, అలాగే కొన్ని ఏమంటే పారాసైట్స్ ఉంటాయి. సో ఇలా మనకి ఫ్రీ లివింగ్ ఉంటాయి, అదే విధంగా పారాసైట్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇందులో ఉన్న ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజ్ కనిపిస్తుంది ఇందులో మనకి. ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజెస్, ఇందులో ఆర్గాన్ అంటే అవయవ వ్యవస్థలు అనేవి కనిపిస్తాయి, అవయవ వ్యవస్థ స్థాయి వర్గీకరణ. సో ఈ రకంగా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిని మనం రౌండ్ వర్మ్స్ అంటాం నెమటోడాని, తర్వాత ఫ్రీ లివింగ్ పారాసైట్. అదే విధంగా థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాను అంటే ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి, ఆర్గాన్స్ అనేవి ఫామ్ అయ్యి అవయవాలు అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. సో అవయవ వ్యవస్థ వ్యవస్థీకరణ, అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ గుర్తుపెట్టుకుంది. అవయవ వ్యవస్థ స్థాయి అంటే అవయవాలన్నీ కూడా మనకి కోఆర్డినేట్ అవుతుంది దాంతో. సో కాబట్టి దీని ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వస్తే మనకి ఏంటంటే వీటిని ఇట్లా మనకి బయోలాటరల్ సిమెట్రీ కనిపిస్తుంది. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్లాటిహెల్మింథిస్ లో కూడా మనకి సేమ్ బయోలాటరల్ సిమెట్రీ కనిపిస్తుంది. సో అంతకుముందు ఉన్నటువంటి ఆర్గనైజ్ ఫైలమ్స్ అన్ని కూడా రేడియల్ సిమెట్రీ కనిపిస్తుంది, కానీ ప్లాటిహెల్మింథిస్ నుంచి మనకి ఏమవుతుందంటే బయోలాటరల్ సిమెట్రీ అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. సిమెట్రీ అనేది అంటే మనకి ద్విపార్శ్వ సౌష్ఠవం కనిపిస్తుంది ఇందులో. సో ఇది ప్లాటిహెల్మింథిస్ కూడా సేమ్ ద్విపార్శ్వ సౌష్ఠవం అని అవి కూడా ప్రదర్శిస్తాయి. ఇంతకుముందు అన్ని కూడా వలయ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి, ఇంతకుముందు దీని ముందు ఉన్నటువంటి ఫైలమ్స్ అన్ని కూడా, వర్గాలన్నీ కూడా. నెక్స్ట్ ఇందులో ఇంకోటి ఏంటంటే ట్రిప్లోబ్లాస్టిక్. సో ప్లాటిహెల్మింథిస్ ట్రిప్లోబ్లాస్టిక్, నెమటిహెల్మింథిస్ నెమటోడా కూడా మనకి ట్రిప్లోబ్లాస్టిక్, రెండు కూడా త్రీ స్థరిత జీవులు. సో మనం చెప్పుకున్నాం బహిస్తోచం, మధ్యస్థోచం, అంతస్థలం, మనకు మూడు స్థోచాలు ఉంటాయి, మూడు స్థలాలు ఉంటాయి, ఎపిడెర్మిస్, మీసోడెర్మిస్, ఎండోడెర్మిస్, ఇలా మనకి మూడు ఉంటాయి. సో ఇది మూడింటి ముందు అనేది దీనికి లక్ష్యం. దీనిలో ఉన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ సూడోసీలోమేట్ యానిమల్స్, ఇవి గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో సూడోసీలోమేట్ యానిమల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇంతకు ముందు చెప్పినటువంటి అంటే అది సూడోసీలోమేట్ కాదు, ఏ సీలోమేట్, ఏది ప్లాటిహెల్మింథిస్ ఏ సీలోమేట్, కానీ ఇది ఏమవుతుందంటే సూడోసీలోమేట్ విద్యా శరీర కుహరం, అంటే శరీర కుహరం ఏర్పడడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఆ శరీర కుహరం కూడా కంప్లీట్ గా ఫామ్ అవ్వలేదు కాబట్టి మనం విద్యా శరీర కుహరం అంటాం. ఇవి విద్యా శరీర కుహర జీవులు. విద్యా శరీర కుహర జీవులు ఏ ఫైలం, ఏ వర్గం నుంచి ఏర్పడ్డాయి అంటే ఏ వర్గం చెప్తాం మనం, నెమటోడా వర్గం నుంచి ఏర్పడ్డాయని చెప్తాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. సో గుర్తుపెట్టుకుంది అంటే సీలోమ్ అనేది అంటే బాడీ క్యావిటీ అనేది సూడోసీలోమేట్ కింద మనకి ఇందులో ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, సూడోసీలోమేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాడీ అన్సిగ్మెంటెడ్ అండ్ కవర్డ్ బై, చూడండి, కొలాజినస్ క్యూటికల్, కొలాజినస్ క్యూటికల్ తో మనకి ఉండడం జరుగుతుంది. సో బాడీ అన్సిగ్మెంటెడ్ ఇంతకుముందు చెప్పినట్టు ప్లాటిహెల్మింగ్ సెగ్మెంట్స్ చెప్పుకున్నాం, అది కంప్లీట్ సెగ్మెంట్స్ కాదు, ప్రొగ్లాటిడ్స్ అని చెప్పుకున్నాం. సో ఇందులో మనకి సెగ్మెంట్స్ అనేవి కనిపించవు, అంటే కండితాలు అనేవి ఏర్పడవు. సో దేహం ఖండిత రహితంగా ఉంటుంది, ఖండితాలు కలిగి ఉండదు, అంటే బాడీ పొడగుంటే ఇలా మధ్యలో మనకి సెగ్మెంట్స్ కింద ఫామ్ అయ్యి, ఇలా సెగ్మెంట్స్ కింద ఇవి ఫామ్ ఉండదు. సో కంప్లీట్ గా పొడగుంటాయి. సో కాబట్టి బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బాడీ కవర్ చేస్తే మనకి ఏంటంటే కొల్లాజిన్ క్యూటికల్, కొల్లాజినస్ క్యూటికల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చూడండి. కొల్లాజినస్ క్యూటికల్ అనేది ఇందులో మనకి కనిపిస్తుంది. ఈ కొల్లాజినస్ క్యూటికల్ ఎలా ఉంటుందంటే చూడండి, ట్రాన్స్పరెంట్ అంటే సో మనకి పారదర్శకం, అంటే ఇటు నుంచి అటువైపు కనిపించే విధంగా, లోపల ఇంటర్నల్ పార్ట్స్ ఏంటన్నది కూడా మనకి కనిపించే విధంగా మనకు కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్. అలాగే టఫ్ గా ఉంటుంది, ప్రొటెక్టివ్, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, టఫ్, చాలా దృఢంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అలాగే పారదర్శక, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఇది కొల్లాజినస్ క్యూటికల్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి.
బాడీ అన్సెగ్మెంటెడ్ కవర్డ్ బై కొల్లాజినస్ క్యూటికల్ కొల్లాజినస్ క్యూటికల్ అనేది అంటే క్యూటికల్ కూడా మనం కలవడం ట్రాన్స్పరెంట్ టఫ్ అండ్ ప్రొటెక్టివ్ అని చెప్తాం సో దేహం కండరరహితంగా ఉంటుంది మరియు దేహాన్ని ఆవరించి కొల్లాజిన్ నిర్మితమైన అవభాసన ఉంటుంది కొల్లాజిన్ నిర్మితమైనటువంటి అవభాసన్ని కలిగి ఉంటుంది సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కొల్లాజిన్ నిర్మిత అవభాసని ఈ కొల్లాజిన్ పదార్థం ఎలా ఉంటుందంటే పారదర్శకంగా ఉంటుంది అంటే ట్రాన్స్పరెంట్ అంటే లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి కూడా మనకు కనిపించే విధంగా ఉండాలని మనం పారదర్శకం ఉంటాం అలాగే దృఢంగా కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ రెండు కూడా మనకి ఈ పాయింట్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ చూస్తే ఎపిడర్మిస్ చూడండి సిన్సీషియల్ ఎపిడర్మిస్ సిన్సీషియల్ అంటే సో నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ అనేవి వీటిలో ఉండవని చూస్తుంది అంటే ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటుంది అందుకే దీన్ని బహుకేంద్రక స్థితిని ఉంటుంది బాహ్యచర్మం సిన్సీషియల్ లేదా తెలుగులో మనం బహుకేంద్రక స్థితిని కలిగి ఉంటుంది నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి ఎలిమెంటరీ కణాలతో ముందు ఇది వరకు మనకి ఎలిమెంటరీ కణాలు అనేది ఫామ్ అవ్వలేదు ఇక్కడ లాటిన్ ఎలిమెంట్స్ కూడా ఎలిమెంటరీ కణాలు లేదు కానీ ఇందులో మనకి ఎలిమెంటరీ కణాలు అనేది ఫామ్ అవుతుంది అది కంప్లీట్ గా ఉంటుంది అంటే మౌత్ తో స్టార్ట్ అయ్యి యానస్ తో ఎండ్ అవుతుంది సో ఇలా కంప్లీట్ గా ఉండడం అనేది జరుగుతుంది సో అందుకని మౌత్ ఉంటుంది ఫారింక్స్ ఉంటుంది అదేవిధంగా యానస్ ఉంటుంది మూడు కూడా మనకి ఈ పార్ట్స్ ని కంప్లీట్ గుర్తుపెట్టుకోండి అంటే డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ గా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఏ ఫైల్ నుంచి నిమటోడా ఫైల్ నుంచి స్టార్ట్ అవుతుందని మనం చెప్పు జీర్ణ వ్యవస్థ ఆహార నాళం సంపూర్ణంగా ఉంటుంది నోరు నుంచి పాయి వరకు మధ్యలో గ్రసిని కూడా ఏర్పడి ఉంటుంది వీటిలో గుర్తుపెట్టుకోండి ఇది నెక్స్ట్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ డైజెస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ లో మనకేంటే రెనిట్ గ్లాండ్స్ ఉంటాయి రెనిట్ గ్లాండ్స్ అనేవి కనిపిస్తాయి అదేవిధంగా దీంతోపాటు వీటి డక్స్ కూడా ఉంటాయి రెనిట్ గ్లాండ్స్ అండ్ డక్స్ సో మనకి నిమటోడాలో ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఏంటంటే ఏ గ్లాండ్స్ కింద ఉంటాయంటే రెనిట్ గ్లాండ్స్ కింద ఉండడం జరుగుతుంది సో విసర్జ వ్యవస్థ రెనిట్ గ్రంథులు అదేవిధంగా కుళ్ళీలు డక్స్ వీటి యొక్క కుళ్ళీలు కూడా కలిగి ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ కూడా ఇందులో మనకి అంటే ప్లాటిల్ మెంతిస్ లో కూడా కనిపిస్తుంది సో అదేవిధంగా దీనిలో కూడా ఎక్స్క్రేటరీ సిస్టమ్ సపరేట్ గా మనకి నీట్ గా మనకి రెనిట్ గ్లాండ్స్ కింద డక్స్ కింద ఉండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ చూస్తే నర్వస్ సిస్టమ్ సో నర్వస్ సిస్టమ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది సో నర్వస్ సిస్టమ్ ప్లాటిల్ మెంతిస్ లో ఉంటుంది దానికంటే కొద్దిగా వెల్ డెవలప్ గా ఉంటుంది అనమాట నిమటిల్ మెంతిస్ లో మనకి నర్వస్ సిస్టమ్ అనేది చూడండి సర్కమ్ ఎంట్రిక్ నెర్వ్ రింగ్ ఏముంది విత్ గ్యాంగ్లియా అండ్ నెర్వ్స్ గ్యాంగ్లియా ఉంటుంది నెర్వ్స్ ఉంటుంది సో కాబట్టి నాడీ వ్యవస్థకు వచ్చేసరికి పరియాంత్ర నాడీ వలయం ఇది నాడీ వలయం గుండ్రంగా ఉంటుంది అనమాట సో దీనిలో నాడీ సందులు ఉంటాయి గ్యాంగ్లాన్స్ సో నాడీ సందులు ఉంటాయి అదే నాళ్ళు కూడా కలిగి ఉంటుంది నాళ్ళు ఉంటాయి నాడీ సందులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి వలయం కింద ఫామ్ అవుతుంది కాబట్టి దీని మనం నాడీ వలయం అంటాం సో ఇది మనకి నాడీ వ్యవస్థ నెక్స్ట్ వస్తుంది సెన్స్ ఆర్గాన్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెన్స్ ఆర్గాన్స్ వీటిలో కనిపిస్తాయి సెన్స్ ఆర్గాన్స్ ఏంటంటే చూడండి ఆంఫిడ్స్ అండ్ ఫాస్మిడ్స్ రెండు ఉన్నాయి ఆంఫిడ్స్ అనేవి మనకి యాంటీరియర్ పార్ట్ లో ఉంటుంది యాంటీరియర్ అందుకని ఓరల్ రీజియన్ లో అంటే ఎక్కడైతే మనకి ముఖం ఉందో ముఖం ఉన్నటువంటి భాగంలో మనకు ఉంటుంది ఇది కీమోరెసెప్టార్ గా పని కీమోరెసెప్టార్ అంటే రసాయన గ్రాహక ఇది మనకి అంతఃపరాన్జీవిగా ఉన్నప్పుడు లోపల ఉన్న ఇంటెస్టైన్ లో కానీ అదేవిధంగా స్టమక్ లోకి వెళ్ళినప్పుడు ఎసిగ్నేషన్ ఎంజైమ్స్ అవి కూడా ప్రొడ్యూస్ అవుతాయి సో వాటిని ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట సో కాబట్టి కీమోరెసిప్టార్ కింద మనకి ఇవి పనిచేస్తాయి ఇది ఆంఫిడ్స్ అలాగే ఫాస్మిడ్ కూడా ఉంది ఫాస్మిడ్ ఎక్కడ ఉంటుంది అంటే పోస్టీరియర్ ఎండ్ లో ఉంటుంది అంటే ఇది యాంటీరియర్ అది పోస్టర్ ఇదేంటంటే గ్లాండ్యులో సెన్సరీ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది గ్లాండ్యులో సెన్స్ అంటే గ్రంథులు కలిగి ఉంటుంది అలాగే ఇవి ఒక జ్ఞానం అంటే సెన్స్ ని కూడా ఇవి చూస్తాయి అనమాట సో ఇది మనకి ఈ సెన్స్ ఆర్గాన్స్ ఆంఫిడ్స్ అండ్ ఫాస్మిడ్స్ గుర్తుపెట్టుకోండి ఆంఫిడ్స్ అనేవి యాంటీరియర్ పార్ట్ లో ఉంటే ఫాస్మిడ్స్ అనేవి పోస్టీరియర్ పార్ట్ లో ఉంటాయి ఏ యాంటీరియర్ పి పోస్టీరియర్ ఇలా మనం గుర్తుపెట్టుకోండి జ్ఞానంగా ఆంఫిడ్లు ఇవి ముఖ భాగంలో చుట్టూ ఉన్న రసాయన గ్రాహకాలు రసాయనాలు గ్రహించే విధంగా పనిచేస్తాయి ఆంఫిడ్లు మరి ఫాస్మిడ్కి వచ్చేసరికి పరాంత భాగంలో ఉంటుంది అంటే పూర్వాంత భాగంలో అలాగే పరాంత భాగం పూర్వాంత భాగంలో ఆంఫిడ్ ఉంటే పరాంత భాగంలో ఫాస్మిడ్ ఉంటుంది ఇలా మనకి పరాంత భాగంలో గ్రంథి జ్ఞాన నిర్మాణాలు ఉంటాయి సో ఫాస్మిడ్ మనం ఏమంటే గ్రంథి జ్ఞాన నిర్మాణాలు అని చెప్పడం అనేది నెక్స్ట్ సెక్సెస్ తీసుకుంటే సెక్స్ అనేది సెక్సెస్ ఆర్ సపరేట్ ఇది సెపరేట్ అంటే మేల్ సపరేట్ ఉంటుంది ఫీమేల్ సపరేట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకని సెక్స్ ఆర్ సపరేట్ మనం డైషియస్ అంటే ఏకలింగ జీవులు అంటారు వీటిని మనం ఏకలింగ జీవులు మేల్ సపరేట్ ఫీమేల్ సపరేట్ ఉంటుంది రెండు ఒక దాంట్లో ఉండవు కానీ ప్లాటినం మెంతిస్ లో రెండు ఒక దాంట్లో ఉంది అంటే ద్విలింగ జీవులు కానీ ఇవి మాత్రం ఏక చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి జీవులు అనేవి సపరేట్ అవుతున్నాయి ఇప్పటికు లేవు సో మనకి నిమాటిల్ మెంతిస్ నుంచి మనకి ఈ సెక్స్ అనేది సెపరేట్ అవడం అనేది స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకోండి సెక్షువల్ డైఫార్మిజం లైంగిక దురూపకతను ప్రదర్శిస్తాయి అంటే
మేల్ సెపరేట్ గా ఉంటుంది, ఫీమేల్ సెపరేట్ ఉంటుంది. అంటే చూసినట్టు ఐడెంటిఫై చేయగలుగుతాం ఇది మేల్ ఇది ఫిమేల్ అని. సో అలా ఉంటే మాత్రం ఆ జీవులు అలా ఉంటే మాత్రం సెక్సువల్ డైమార్ఫిజం అంటాం, లైంగిక ద్విరూపకత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి మేల్ అనేవి పొట్టిగా ఉంటాయి కంపేర్ టు ఫిమేల్. ఫిమేల్స్ అనేవి చాలా పొడవుగా ఉంటాయి, అలాగా ఫిమేల్స్ అనేది పొడవుగా ఉంటాయి, సన్నగా పొడవను. మేల్స్ అనేది కొద్దిగా ఫిమేల్ తో కంపేర్ పొట్టిగా ఉండి కరువు ఉంటుంది, ఇలా ఉంపు తిరిగి ఉంటుంది పరాంత భాగం, పరాంత భాగం ఉంపు తిరిగి ఉంటుంది. ఇలా పొడవుగా సన్నగా పొడవుగా తిన్నగా ఉంటే దాన్ని ఫిమేల్ అంటాము, ఇలా పొట్టిగా పోస్టీరియర్ అంటే కరువు అయి ఉంటే దాన్ని ఏంటంటే మేల్ అని చెప్తాం. సో సన్నగా పొడవుగా ఉంటే దాన్ని ఆడజీవని, పొట్టిగా పరాంత భాగం ఉంపు తిరిగి ఉంటుందని మగజీవని. ఇలా చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేయగల విధంగా ఇవి ఉంటాయి. ఇలా ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఏంటంటే సెక్సువల్ డైమార్ఫిజం అంటాం. అయితే మేల్లో మనకి ఏమవుతుందంటే ఈ పోస్టీరియర్ ఎక్కడైతే కరువు అవుతుందో కరువు అయ్యే దగ్గర మనకి ఏముంటుందంటే చూడండి, మనకి క్లోకల్ ఎపర్ట్యూర్ ఉంటుంది. క్లోకల్ ఎపర్ట్యూర్ దీన్ని మన అవస్కర రంధ్రం, ఇక్కడ ఒక అవస్కర రంధ్రం ఉంటుంది పోస్ట్ మేల్కి, మేల్కి పోస్ట్ రంధ్రంలో మనకి క్లోకల్ ఎపర్ట్యూర్ ఉంటుంది. దీన్ని మనం మగజీవుల్లో పరాంత భాగాలు అవస్కర రంధ్రం ఉంటుంది, అవస్కర రంధ్రం చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం చుట్టూ మనకి ఏమవుతుందంటే వన్ ఆర్ టూ చూడండి కప్యులేటరీ స్పిక్యూల్స్ అనేవి ఉంటాయి. కప్యులేటరీ దీన్ని మనం పీనియల్ స్పిక్యూల్స్ అంటాం, పీనియల్ అని. ఇలా రెండు ఉంటాయి ఇలా పొడవుగా కంటకాలు, పొడవుగా రెండు ఉంటాయి, ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు. వీటిని మనం సంపర్క కంటకాలు అంటాం. సంపర్క సమయంలో స్త్రీ జీవులు పట్టుకోవడానికి ఇవి కొంతవరకు యూజ్ అవుతాయి. సో ఆ రకంగా మనకంటే మేల్లో ఇక్కడ మనకి అవసరం, ఫిమేల్లో కలిసి గుర్తుపెట్టుకోండి. సో మేల్లో మనకి యాంటీ పోస్టర్ పార్ట్ లో మనకి క్లోకల్ ఎఫర్టివ్ ఉంది, అదేవిధంగా మనకి వన్ ఆర్ టూ కప్లరీ స్పిక్యూల్స్ కూడా ఎందుకంటే ఆ కప్లరీ స్పిక్యూల్స్ మనం పీనియల్ అంటాం. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుందంటే ఎంటర్నల్ అంతర్ ఫలదీకరణ లోపల జీవి అంటే ఆడజీవి లోపల మనకి ఫలదీకరణ అనేది జరగడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏంటంటే అంతర్ అంటే బాహ్య ఫలదీకరణ వేరు అంతర్ ఫలదీకరణ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ ఉంది, ఫిమేల్ మేల్ రెండు కూడా సపరేట్ గా మనకి స్పెర్మ్ని ఎగ్స్ని బయట ఇచ్చేస్తాయి ఎన్విరాన్మెంట్ లో, ఎన్విరాన్మెంట్ రెండు కలుస్తాయి. సో ఫలదీకరణ ఏం జరుగుతుంది ఫ్రాగ్ లో వాటిలో బయట జరుగుతుంది, కానీ వీటికి మనం ఏమవుతుందంటే ఫెర్టిలైజేషన్ ఇంటర్నల్ అంటే మగజీవి స్పెర్మ్ని ఫిమేల్ లో పంపిస్తే ఫిమేల్ లో మనకి అంటే ఎగ్ రెండు కలిపి ఫామ్ అయ్యి ఫలదీకరణ జరుగుతుంది. ఆ రకంగా మనకి ఎలా జరిగేది అని మనం అంటే అంతర్ ఫలదీకరణ అంటే స్త్రీ జీవి లోపల జరిగేది జరుగుతుంది కాబట్టి దీని అంతర్ ఫలదీకరణ చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా మనకి అంటే ఏ ఒక జీవి లోపల జరుగుతుంది, స్త్రీ పురుషులు కాదు జీవి లోపల జరిగితే అంతర్ ఫలదీకరణని, ఎన్విరాన్మెంట్ అంటే జీవులకు బయట జరిగితే ఫలదీకరణ దాన్ని బాహ్య ఫలదీకరణ అంటాం. సో రకంగా మనకి ఇందులో ఉన్నటువంటి ఫలదీకరణ ఇంటర్నల్ అంటే ఫెర్టిలైజేషన్ ఇంటర్నల్ అని చెప్పొచ్చు. ఓకే నెక్స్ట్ ఈ ఫైలంలో మెజారిటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఎక్కువ వ్యాక్సిన్ ఏంటంటే ఓవిపారస్, ఓవిపారస్ అంటే అండోత్పాదకాలు గుడ్లు పెడతాయి. సో ఎగ్స్ రిలీజ్ చేసేవి చాలా ఎక్కువ ఉంటాయి, ఎగ్జాంపుల్ ఆస్కర్స్ చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని ఫ్యూ మాత్రం ఏంటంటే వివిపారస్ ఉంటాయి, వివిపారస్ అంటే శిశుత్పాదకాలు అంటే పిల్లలను పెడుతుంటాయి. దీన్ని మనకి ఎగ్జాంపుల్ అంటే ఉచరేడి ఒకరేడి అనొచ్చు, ఇది ఎగ్జాంపుల్ రెండు కూడా. నెక్స్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ఉంటుంది మ్యాక్సిమం, కొన్నింట్లో ఇండైరెక్ట్ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో డైరెక్ట్ అనేది యాంగ్వన్స్ మనకి వర్క్ చేస్తాయి పిల్ల జీవులు ప్రత్యక్షంగా అంటే అభివృద్ధి ప్రత్యక్షంగా ఉండొచ్చు లేదా పరోక్షంగా కూడా ఉండొచ్చు. పరోక్షం అంటే ఏమవుతుందంటే ఇందులో కూడా లార్వా స్టేజ్ ఉంటే లార్వా ఏం చేస్తుందంటే ఫోర్ మోల్టింగ్ జరుపుకొని అప్పుడు అడల్ట్ స్టేజ్కి రావడం అనేది జరుగుతుంది. అంటే పిండం ఏమో చేస్తుందంటే పిండదశ నాలుగు నిర్మోచనాలు జరుపుకొని ప్రౌఢ జీవిగా మార్చడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఫోర్ మోల్టింగ్స్ జరుగుతాయి ఇందులో మనకి లార్వా స్టేజ్, అప్పుడు అది అడల్ట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆస్కారియస్ ఒకటి, ఒకరేదే ఒకటి, అన్కెలోసోమ ఒకటి, రెండు ఈ మూడు కూడా ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు. అయితే దీని క్లాసిఫికేషన్కి వస్తే మనకి ఇందులో మెయిన్ ఏంటంటే టూ క్లాస్ ఉన్నాయి, అదేంటంటే ఏ ఫాస్ట్ మీడియా ఒకటి, ఫాస్ట్ మీడియా ఒకటి. గుర్తుపెట్టుకోండి మనకి సెన్సరీ ఆర్గాన్స్ యాంఫిడ్ ఫాస్ట్ మీడియా చెప్పుకున్నాం. సో ఫాస్ట్ మీడియా అనేది లేకపోతే ఏ ఫాస్ట్ మీడియా అంటాం, ఫాస్ట్ మీడియా ఉంటే మనకి ఏంటంటే ఫాస్ట్ మీడియా. అంటే ఫాస్ట్ మీడియా బేస్ చేసుకునే వీటిని రెండు తరగతులు విభజించడం జరిగింది. ఫాస్ట్ మీడియా అనేది ఉంటే అంటే పరాంత భాగం ఫాస్ట్ మీడియా అనేది ఉంటే ఫాస్ట్ మీడియా అంటాం, ఆ ఫాస్ట్ మీడియా అనేది లేకపోతే ఏ ఫాస్ట్ మీడియా అంటాం. ఈ ఏ ఫాస్ట్ మీడియా ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రైకోనైల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, నెక్స్ట్ అంటే ట్రైక్యూరిస్, ఈ రెండు కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మరి ఫాస్ట్ మీడియాకి ఎగ్జాంపుల్స్ అంటే మూడు కూడా మనం ముందు చెప్పుకున్నటువంటి ఆస్కరిస్ దానిలోకి వస్తుంది, ఉత్తరేడియ దానిలోకి వస్తుంది, అదేవిధంగా ఆంకెలోసోమ ఈ క్లాస్ అంటే ఈ తరగతిలోకి రావడం అనేది ఎగ్జాంపుల్స్ రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకున్నటువంటి ఫైలం నిమటోడా, నిమటోడా వర్గానికి చెందినటువంటి మ్యాక్సిమం మ్యాటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.